సికింద్రాబాద్ ఘటనలో చనిపోయిన రాకేష్ ఆత్మ శాంతించాలంటే అగ్నిపత్ను కేంద్రం వెనక్కి తీసుకోవాలన్నారు మంత్రి అరబెల్లి దయాకర్రావు. రాకేష్ మృతిని విపక్షాలు రాజకీయం చేయడం బాధాకరమన్నారు. వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం దబ్బీర్పేటలో జరిగిన సంతాప సభలో పాల్గొన్నారు మంత్రి. ఈ సందర్భంగా రాకేష్ కుటుంబానికి 25 లక్షల రూపాయల చెక్కును అందజేశారు మంత్రి అరబెల్లి. దేశంలో జరిగిన అన్యాయాన్ని ఎదుర్కొన్నందుకు ప్రాణాలు కోపొట్టుకున్నారు. దీన్ని కొంతమంది కావాలని రాజకీయాల కోసం వాడుకుంటారు. నేను ఒకటే అంటున్నా, ఎక్కడన్నా అల్లర్లైతే బుల్లెట్ తోటి కాల్చరు. బుల్లెట్ తోటి కాల్చకుండా ఉత్తమనే బుల్లెట్ పేల్తారు, డమ్మీ బుల్లెట్ పెడతారు. ఇలా బుల్లెట్ తోటి కాల్చిందంటే ఇది కావాలని కుట్ర పూర్వకంగా జరిగిందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. చాలా బాధాకరం. ఈరోజు కొంతమంది రాజకీయాలు చేస్తున్నారు, అది పొరపాటు. మీకేమన్నా ఆ దేశం మీద ప్రేమ ఉన్నా, అతని మీద మీకు అభిమానం ఉన్నా, రాజకీయాలు చేయకుండా ఆ కుటుంబాన్ని ఆదుకునే ప్రయత్నం చేయండి. వాళ్లకు అన్యాయం జరుగుతున్నది. స్కీమ్ ద్వారా అగ్నిపథ స్కీమే ఘోరమైన స్కీమ్. అది ఆ స్కీమ్ మొదలే చెప్పి డిక్లేర్ చేయాలి. మీకు ఉద్యోగాలు వస్తున్నాయి. ఈ ఉద్యోగాల లోపల మీరు పాల్గొనేటప్పుడు మీ అగ్రిమెంట్ తోటి పాల్గొనండి అని డిక్లేర్ చేస్తే వాళ్ళని జేనేటోడు జేనేతాడు, ఉద్యోగాలు పోయేటోడు పోతాడు. కానీ 4 ఏళ్ళు వాళ్ళు ట్రైనింగ్ అయ్యి ఉద్యోగం దొరుకుతుందని ఆశతో పోయినప్పుడు ఈ నిబంధనలు పెట్టడం ఎంత నీచమైన చర్య అని ఒకసారి గుర్తుపెట్టుకోవాలి.